సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళిని పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండ అంబేద్కర్ నగర్ లో మురళి ఉండగా అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు మురళితో పాటు డాక్టర్ పృథ్వీరాజ్ ను అరెస్టు చేశారు. వారిద్దరూ ఉన్న ఇంటి తలుపులు ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు పోలీసులు. ఆకునూరు మురళి కలెక్టర్ గా ఉన్న సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. ఆ ఇండ్లను ఎవరికీ కేటాయించలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలను పంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్దమయ్యారు మురళి. ఈ నేపథ్యంలోనే మురళిని పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. సోషల్ డెమోక్రటిక్ ఫోరం నేతల అరెస్టులను ఖండించారు ప్రజా సంఘాల నేతలు. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. హిమబిందు, ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా వెంటనే కూడా లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి మాత్రం నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఒక ఆందోళన కార్యక్రమం దిగారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్మించినటువంటి ఇళ్ల సముదాయం వద్దకైతే కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో కలిసి కూడా అక్కడికి వెళ్లేటి క్రమంలో కూడా పోలీసులు అయితే కూడా ఆయన అడ్డుకొని మాత్రం అరెస్ట్ చేసి అయితే పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇతను కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా 2016 నుంచి 2018 సంవత్సరంలో కూడా ఇతనైతే కలెక్టర్ గా అయితే ఇక్కడ పనిచేస్తాడు. పనిచేసిన తర్వాత కూడా అతనైతే రాజీనామా చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక పాలనాధికారిగా ఉంటూ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఒక ఉద్యమ బాట అయితే పట్టారని చెప్పొచ్చు. ఇందులో భాగంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంలో కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం ఉన్నటువంటి భాస్కర గడ్డ వేషాలపల్లి ప్రాంతంలో కూడా భవన సముదాయ నిర్మాణం కోసం చేపట్టినటువంటి 500 పైచీలకు ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణం అయితే పూర్తి చేశారు. మరొక 500 కూడా తుది దశకు అయితే చేరుకున్నాయి. ఈ క్రమంలో కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా లబ్ధిదారులకైతే కూడా ఇండ్ల నిర్మాణ సంబంధించినటువంటి ఎంపిక చేయకపోవడం, అదేవిధంగా ఇండ్ల పంపిణీ మాత్రం జరగకపోవడంతో కూడా వీరైతే కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ క్రమంలో కూడా నిన్న మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి కూడా వీరికి మద్దతుగా వారితో కలిసినట్టు ఇళ్ల సముదాయం వద్దకైతే వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ ఇళ్లను తీసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్తున్న క్రమంలో కూడా ఉన్నటువంటి పోలీసులు మాత్రం వారిని అయితే అడ్డుకున్నారు. అడ్డుకొని కూడా అరెస్ట్ చేసి అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. తరలించిన తర్వాత కూడా అక్కడ కలెక్టర్ తో కూడా ఉన్న తహసీల్దార్ కూడా మాట్లాడడం జరిగింది. ఇళ్ల ప్రక్రియ మరో 10 రోజుల్లో కూడా కేటాయిస్తాం, వారికి ఇళ్ల ప్రక్రియ అయితే మొదలవుతుందని చెప్పి వారైతే సముదాయించినా కూడా ఐఏఎస్ మాత్రం అతను మాత్రం ససమీరా అన్నాడు. ఈ క్రమంలో కూడా కలెక్టర్ స్వయంగా వచ్చి ఆయనకు వివరణ ఇస్తే మాత్రం అతను ఏదో ఆందోళన విరమిస్తామని చెప్పి ఆయన అయితే డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కూడా సాయంత్రం కలెక్టర్ నేరుగా అయితే ఆకునూరు మురళికి అయితే ఫోన్ చేశారు. ఫోన్ చేసి కూడా మరొక 10 రోజుల్లో కూడా ఈ యొక్క కేటాయింపు కూడా పూర్తి దశకు చేరుకుంటుంది కాబట్టి మరో 10 రోజుల్లో కూడా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అయితే చేస్తామని చెప్పి కలెక్టర్ హామీ ఇవ్వడంతో కూడా ఆందోళన అయితే విరమించాలని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అదే విధంగా శ్రీకాంత్, మనం విజువల్స్ లో గమనించినట్టయితే ఇంత హడావిడిగా డాక్టర్ పృథ్వీరాజ్ తో పాటు మురళిని పోలీసులు అంటే పడుకున్న సమయంలో తలుపులు పగలగొట్టి కూడా లోపలికి వెళ్లి అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం అయితే చూస్తున్నాం. అంటే ఎందుకు పోలీసులు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించారు శ్రీకాంత్? ఎస్, అయితే నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రక్రియ తర్వాత కూడా ఈ రోజు కూడా వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా నిన్న రాత్రి మాత్రం వరంగల్ కైతే చేరుకున్నారు. వరంగల్ చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ కాలనీలో కూడా ఒక రాత్రి అయితే బస చేశాడు. బస చేసిన క్రమంలో కూడా ఈ రోజు కూడా మరొకసారి ఆందోళన బాట పట్టే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులతో కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. వారితో కూడా మరొకసారి ఆందోళన కరమైనటువంటి ఆందోళన చేసే అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో కూడా ముందస్తుగానే పోలీసులు మాత్రం రాత్రి 3:30 ప్రాంతంలో అయితే కూడా అతను బస చేస్తున్న ఇంట్లో మాత్రం ప్రవేశించడం జరిగింది. అక్కడ తలుపులు తెరకపోవడంతో కూడా తలుపులు అయితే పగలగొట్టి లోపలికైతే వెళ్ళాలని చెప్పొచ్చు. పోలీసులు కూడా అత్యుత్సాహంతో కూడా తలుపులు పగలగొట్టి ఐఏఎస్ ఉన్నటువంటి ఆకునూరు మురళి కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారిని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వారు మాత్రం లోపలికైతే తొచ్చుకెళ్లి అతన్ని మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్ కైతే తరలించారు. ప్రస్తుతం అయితే మాత్రం అతను సుబేదారి పోలీస్ స్టేషన్ లో మాత్రం ప్రస్తుతానికైతే అతనైతే ఉన్నాడని చెప్పొచ్చు. ఈ మబిందు రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. వెరీ భలే ఉన్నారు, మీకు ఇంటెలిజెన్స్ ఉండదా? కామతం సింపుల్ థింగ్, వాళ్ళతో ఉన్నారే చెప్తారు మీటింగ్ ఎప్పుడంటే. అందరికి అనుకున్నాం రాత్రి 7:00 వచ్చిందా మార్నింగ్ అని. సార్ మాకు ఫైవ్ అనే ఉంది సార్ ఇన్పుట్. ఎవరున్నారని సస్పెండ్ చేస్తారు సార్? మీరు తప్పిందా? రాంగ్ ఇంటెలిజెన్స్. రాంగ్ ఇంటెలిజెన్స్, అదే రాంగ్ ఇంటెలిజెన్స్ యాక్షన్ తీసుకోవాలి మీద మీ వాళ్ళు.
అవసరం ఏంటి సార్?